వెంకయ్య స్వామి జన్మస్థలమైనటువంటి చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో ఘనంగా 38వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గజవాహనంపై ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వేలూరు కేశ చౌదరి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఘనంగా వెంకయ్య స్వామి 38వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహించామని, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించామని, భవిష్యత్తులో కూడా వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమంను జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చేస్తామని తెలిపారు. ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలకి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా కలిసి ఆహ్వానించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు. ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆయన ఆశీస్సులతో ఆయన కూడా ఆయన సూచనల మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 38వ ఆరాధన మహోత్సవం సందర్భంగా స్వామివారి జన్మస్థలమైనటువంటి నాగుల వెల్లటూరు రోడ్లో వెలసి ఉన్న అవధూత శ్రీ వెంకయ్య స్వామివారి 38వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది భక్తులు విశేషంగా చేసి పాల్గొని స్వామివారి కృపా కటాకృపాక్షాలకి పాత్రలోకిచ్చున్నారు. ఇది గత 38 సంవత్సరాలుగా జరుగుతుండేటువంటి ఒక నిరంతర ప్రక్రియ. ఇక్కడ స్వామివారి జన్మస్థలం కావడం, అదేవిధంగా రోడ్డు పైన కావడం చాలా పవిత్రమైనటువంటి స్థలంగా భావించి జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా చేసి స్వామివారికి తీర్థప్రసాదం తీసుకొని ఇక్కడ జరిగేటువంటి నిరంతర అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు అన్నదానం తీసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఈ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి చారిటబుల్ ట్రస్ట్ నాగుల వెల్లటూరుకి నేను చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తిభావంతో సహృద్భావంతో దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమంగా ఇది జరుపుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా మండలాలే కాకుండా దాదాపు జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు ఆయన తెలియజేస్తూ మేము ఆయన తెలియజేస్తూ ఆయనకి ఆయన సూచనలు సలహాలు పాటిస్తూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.